బిగ్ బాస్ 90 ఎపిసోడ్లకి చేరువైన టాస్కుల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. పురుషులకి మహిళలకి ఫిజికల్ టాస్క్ ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవచ్చు, కొట్టొచ్చు, తన్నొచ్చు, గెంటేయొచ్చు అన్న రీతిలో టికెట్ టు ఫినాలే టాస్క్ సాగింది. ఈ టాస్క్ని ఫిజికల్ టాస్క్గా మార్చేశారు తనీష్ సామ్రాట్లు. గీతా మాధురి కారులో నుండి దిగిపోవడంతో శ్యామలని సామ్రాట్, దీప్తిని తనీష్ కారులో నుండి బయటకు తోసేందుకు ఫిజికల్ అటాక్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని మహిళ అని కూడా చూడకుండా కారు నుండి బయటకు తోసేందుకు ప్రయత్నించారు. అయితే శ్యామల, దీప్తిలు దీటుగా ఎదుర్కోవడంతో కారులోనే ఉండిపోయారు. ఈ తోపులాటలో తనీష్ దీప్తి జుట్టుని, చెయ్యిని నేలకు తాకించడంతో ఆమె కారు దిగాలని తనీష్ వాదించాడు. దీనికి సంచాలకుడిగా ఉన్న కౌశల్, బిగ్ బాస్ కాలు మాత్రమే కింద పెట్టాలన్నారని, చెయ్యి తగిలితే పరిగణలోకి తీసుకోబడదన్నారు. దీనిపై బిగ్ బాస్ కల్పించుకొని కౌశల్తో ఏకీభవించారు. అసలు కౌశల్ బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తున్నారో నాకు అసలు అర్థం కావడం లేదని, గేమ్ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదని తనీష్ అనడంతో కల్పించుకున్న దీప్తి, మొన్న గీతా మాధురి నేను కూడా ఇదే విషయంపై చర్చించుకున్నామని, అతడితో ఆయన భార్య ఎలా ఉండగలుగుతుందో ఆమె ఓపికకి సహనానికి దండం పెట్టొచ్చంటూ చెప్పుకొచ్చింది దీప్తి. దీనికి శ్యామల కూడా వంతపాడింది. ఇక ఈ గేమ్ చివరి దశకు చేరుకోవడంతో సామ్రాట్ బాత్రూమ్ అర్జెంట్ కావడం వల్ల కారు నుండి దిగిపోయారు. అనంతరం బజర్ మోగడంతో అప్పటికి కారులో దీప్తి, శ్యామల, తనీష్లు ఉండటంతో గేమ్ రూల్ ప్రకారం ఎవరూ టికెట్ టు ఫినాలే విజేత కాలేకపోయారు. ఇక చివరిలో మన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ బిగ్ బాస్ హౌస్ లోకి చేరి సందడి చేశారు.